వరద బాధితులకి సహాయార్థం కోసం ఈస్ట్ గోదావరి జిల్లా పీని పీ గన్నవర నియోజకవర్గం గంట పదపూడి వచ్చినటువంటి సీఎం గారికి వినతి పత్రం ఇవ్వడానికి మేము వెళితే అక్కడ చెక్కంపూడి రాజాగారు మా మమ్మల్ని ఏ విధంగా దుర్భాషలాడారో అందరికీ తెలిసినటువంటి విషయమే పైగా ఆ రోజున మొత్తం పోలీసులందరూ కూడా మా పట్ల ఏ విధంగా వ్యవహరించారనేది కూడా అందరూ చూసినటువంటి విషయమే ఆ రోజు ఉదయం నుంచి కూడా వర్షం పడుతున్నప్పటికీ కూడా లెక్క చేయకోకుండా పోలీసులు నోటీసులు ఇచ్చినా కూడా మేము వాటన్నిటినీ లెక్క చేయకుండా మేము ముందుకు ధైర్యంగా వెళ్ళాము అంటే మా వెనకాల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారనేటువంటి ధైర్యంతో ఆ రోజు మేము ధైర్యంగా ముందుకు వెళ్ళి అక్కడ మేము పోరాడాం కాబట్టి ఆ పోరాటం అధ్యక్షుల వారి దృష్టికి వచ్చింది ఈ రోజున మమ్మల్ని ఇక్కడికి అభినందించడానికి పిలి పిలిపించారు అలాగే ఫ్యూచర్లో వీర మహిళలు ఏ విధంగా ఉండాలి వీర మహిళా విభాగాన్ని ఏ విధంగా బలోపేతం చేస్తున్నాము అలాగే వీర మహిళలు మున్ముందు ఏ విధంగా పోరాటాలు చేయాలి దానికి తగినటువంటి సన్నాహాలు ఏంటి అనేది కూడా అధ్యక్షుల వారు త్వరలోనే నిర్ణయిస్తారని త్వరలోనే వీర మహిళలకి మంచిగా వర్క్షాప్స్ అవి కండక్ట్ చేసి మమ్మల్ని ఒక బలమైనటువంటి శక్తిగా బలమైనటువంటి రాజకీయ నాయకులుగా సమాజంలోకి తీసుకువస్తారనేటువంటి ఆకాంక్షతో ఆయన త్వరలోనే వర్క్షాప్స్ కూడా నిర్వహిస్తామని చెప్పడం జరిగింది మా ఇందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై జనసేన జై హింద్ నమస్తే ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే అధ్యక్షులు వారు ఎప్పుడూ కూడా వీర మహిళని ఎప్పుడూ కూడా మమ్మల్ని గౌరవిస్తూనే ఉన్నారు ఈరోజు ఎంత ఆనందంగా ఉందంటే మాటల్లో చెప్పలేము ఆ రోజు మేము పార్టీ కోసం ఎంత కష్టపడాము అన్నది నాయకులు లేదా కానీ అధ్యక్షుల వారు గుర్తించారు సార్ మేమైతే ఎప్పుడు జనసేన పార్టీకి రుణపడే ఉంటాం పార్టీ కోసం నిరంతరం వర్క్ చేస్తూనే ఉంటాం ఈరోజు సార్ మాకు ఒక మాట చెప్పారు మహిళలు ఇంకా బలంగా నేను తీర్చిదిద్దుతానని అలాగే ప్రజల్లోకి ఏ విధంగా బలంగా వెళ్ళాలి ఎదుటి పార్టీ వాళ్ళని ఏ విధంగా మేము సమాధానం చెప్పాలి అదే రకంగా వర్క్షాప్ పెట్టి మమ్మల్ని ఆ రకంగా చేస్తున్నారు కానీ ఈరోజు ప్రతి వీర మహిళలకు కూడా మేము అందరం విజయంకే విజయం సాధించామని చాలా ఆనందంగా ఉంది ఇదే ఉత్సాహంతో ఇంకా ముందుకు వెళుతూ అధ్యక్షుల వారు సీఎం చేసే వరకు కష్టపడతామని మనస్ఫూర్తిగా చెప్తున్నాను జై జనసేన జై హింద్ ఈరోజు హైదరాబాద్ ఆఫీస్కి పిలిపించి మా వీర మహిళలందరికీ కూడా అధ్యక్షుల వారి చేతుల మీదుగా సన్మానం అనేది మా జీవితంలో మర్చిపోలేని రోజు ఇది ఎందుకంటే అధ్యక్షుల వారికి అందరూ సన్మానం చేస్తారో కానీ ఈరోజు ఆయన చేతుల మీదుగా మేము ఈ గౌరవం దక్కించుకోవడం మేము చాలా ఆనందపడుతున్నాం మేము ఎందుకంటే పార్టీ కోసం ఆహర్నిస్తులో కష్టపడే మహిళలు అలాంటి మమ్మల్ని ఆయన ఈరోజు గుర్తించి మాకు ఆయన చేతుల మీదుగా ఈ ఈ శ్రావణ శుక్రవారం రోజున మాకు అమ్మవారిని చేతిలో చేతికి ఇవ్వడం అనేది చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉంది ఇంకా మాటలో చెప్పలేనంత ఆనందంగా అయితే ఉంది జై జనసేన జై పనులు అందరికీ నమస్కారం అండి ఈరోజు మరి గంటి గంటి పెదపూడులో జరిగిన విషయం మేము జక్కంపూడి రాజా గారికి ఎమ్మెల్యే అయిన అయినటువంటి ఆయనకి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి సీఎం గారి దగ్గరికి మేము వెళ్ళలేకపోవడం వల్ల ఆ వినతి పత్రాన్ని చారవేయమని మరి మా మహిళలందరూ కూడా అతనికి వినతి పత్రం ఇవ్వడానికి రెడీగా ఉన్నప్పుడు మరి అనేక దుర్భాషలు మాట్లాడారు ఈరోజు మా అధినాయకుడైన పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఆయన క్యాంప్ ఆఫీస్ దగ్గరికి హైదరాబాదు మేము అందరం రావటం జరిగింది చాలా చక్కగా అభినందించారు ఇంకా మహిళలు మేమందరం ఎలా తీర్చిదిద్దాలి ఏ విధంగా మేము ప్రజలతో ఎక్కడ తప్పు ఉంటే అక్కడ ఖండించి ఎక్కడ జరగకపోతే వాటి పనులన్నీ కూడా మేము చేయటానికి సిద్ధంగా ఉండటానికి మాకు చక్కగా వర్క్షాప్లు అవి కూడా కండక్ట్ చేస్తానన్నారు లీడర్షిప్ క్వాలిటీస్ ఇంకా బలంగా పెరిగి మహిళా నాయకురాలని తయారు చేసి ఎక్కడ కష్టం ఉందో అక్కడ జనసేన పార్టీని బలోపేతం చేయాలని మా యొక్క మహిళా నాయకుల ఉద్దేశం కూడా జై జనసేన జై హింద్ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా పాదాభివందనం ఎందుకంటే ఒక వీర మహిళ అనే ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి మాకు ఝాన్సీ లక్ష్మీబాయి లాగా పోరాడే స్ఫూర్తి నింపినటువంటి మా అధ్యక్షుల వారు ఈరోజు ఆయన చేతుల మీదుగానే మాకు ఈ సన్మాన కార్యక్రమం అభినందన కార్యక్రమం చేసి అలాగే మాకు అమ్మవారి శక్తి ఇంకా ప్రసాదించాలని అంటూ అమ్మవారి విగ్రహాన్ని కూడా ఇవ్వడం జరిగింది ఈ ప్రతిమ చూసిన ప్రతి క్షణం కూడా మాకు మాలో శక్తి రెట్టింపై ఇంకా పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తామని తెలియజేస్తున్నాం అలాగే జీ పెదపూడి గ్రామంలో జరిగినటువంటి ఆ సంఘటన ఏదైతే ఉందో వరద బాధితులకి వెంటనే తక్షణ సాయం సీఎం గారి దగ్గర నుంచి పదివేల రూపాయలు అందించాలి వాళ్ళని ఆదుకోవాలని మేము డిమాండ్ చేయడం జరిగింది కానీ మా మీద అనేక దుర్భాషలాడినటువంటి వైసీపీ గవర్నమెంట్ అనేక వ్యాఖ్యలు మా మీద చేశారు కానీ అవన్నీ తట్టుకొని ఈరోజు మేము నిలబడ్డాము అలాగే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు చెప్పినటువంటి ఒకే ఒక మాట ఏంటంటే మీలాంటి శక్తివంతమైనటువంటి మహిళలందరూ కూడా ముందుకు రావాలి మీలాగే పోరాడేటువంటి పటిమున్నటువంటి మహిళలందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి వారికి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి కూడా ఇంకా పెంపొందించడానికి పార్టీ అనేక కార్యక్రమాలు చేపట్టబోతుందని మాకు తెలియజేయడం జరిగింది అలాగే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసే వరకు కూడా మేము ప్రజల తరఫున వాళ్ళ కష్టాలు తీర్చే వరకు కూడా మేము మా పోరాటాన్ని ఎక్కడా ఆపం ఆయన స్ఫూర్తిని అన్న నింపుకుని ప్రజలందరి తరఫున వాళ్ళ కష్టాలు తీరడానికి వాళ్ళ సమస్యలు తీర్చడానికి ఎప్పుడు జనసేన పార్టీ వీర మహిళలు ఎప్పుడు ముందుంటామని మరొకసారి తెలియజేసుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు అందరికీ అండి ఈరోజు మేము చేసిన ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని సన్మానించడం మాకు అమ్మవారి ప్రతిమను ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మేము వైసీపీ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం ఒకసారి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఒక మహిళను అంటే ఒక గృహిని చేత రాజకీయం చేయించి మిమ్మల్ని పడగొట్టిస్తాము అని చెప్పి ఈరోజు మహిళా విభాగం అంత రేంజ్కి ఎదిగింది ఒక గృహిణి రాజకీయం చేస్తేనే వైసీపీ నాయకులు తట్టుకోలేక మా మీద దాడులు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఇంకా తీర్చిదిద్ది మీ మీద యుద్ధానికి పంపేటప్పుడు ఇంకెలా తట్టుకుంటారని మేము ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం జై జనసేన జై హింద్ నా పేరు మేడ్చల్ వెంకటసివాణి మలిక్పుర మండలం జ రాజుల నియోజక నియోజకవర్గం మల్లిక్పుర మండలం జనసేన ఎంపీపీని మేము పో పోరాటం పోరాట పోరాటానికి మాకు ఇచ్చిన గిఫ్ట్ ఆయన చాలా సంతోషకరమైన గిఫ్ట్ ఇచ్చారండి ఒక ఆదిశక్తి మీలో ఉందని ఒక ఇచ్చి ఎదరెదర మీరు ఇంకా పోరాటం చెయ్యాలి ఏ మహిళల్ని ఎదురుకు తీసుకురావాలని చిన్న సూచనలు ఇచ్చారు చాలా ఆనందకరంగా ఉందండి ఈ ఆనందం ఎప్పటికీ మర్చిపోలేము అలాగే జనసేన పార్టీని ముందు ముందు మేము ఇంకా ఎదరెదురుకు తీసుకెళ్తామని ఆయన చెప్పిన మాటలు మాకు ఇచ్చిన వివరణ చాలా చక్కగా విన్నాం అవన్నీ కూడా ఎదరేదరికి తీసుకెళ్ళి పార్టీ బలోత్తం చేస్తామని తెలియజేస్తున్నానండి జై జనసేన జై పవన్ కళ్యాణ్ ముందుగా మీడియా మిత్రుల నమస్కారం అండి నా పేరు లక్ష్మి బి లక్ష్మి అండి మా కడిపిలంక మండల కార్యదర్శిగా ఉన్నానండి అదే మాకు జనసేన అంటే చాలా గౌరవం కాకపోతే ఇలాగే పోరాడతాం మమ్మల్ని ఎవరైనా అన్నా కానీ ఇలాగే పోరాడతామండి పవన్ కళ్యాణ్ గారు ఇలా పిలిపించి మాకు ఈ పతిమని అందజేసినందుకు చాలా గౌరవంగా ఉందండి మేము ఇదే కోరుకుంటున్నాం జై జనసేన జై హింద్ నా పేరు చందాడు గరు గ్రామండి ఎంపీటీసీని ఇవాళ మన జస్ట్ పవన్ కళ్యాణ్ గారు మాకు పిలిపించి ఇలా సన్మానం చేసి దుర్గమ్మ ప్రవేభం ఇవ్వటం చాలా ఆనందంకరంగా ఉంది ఇలాగా ఆదిశక్తి లాగా జనసేనకి నిలబడి ఇంకా ఈ పార్టీని ఎదురుకి తీసుకెళ్తామని కోరుకుంటున్నాను జనసేన